ఇటీవల హైదరాబాద్ లో ఓ దొంగతనం జరిగింది అంటే ఏదో సాదాసిదాగా కాదు హాలీవుడ్ రేంజ్ లో జరిగింది ఈ దోపిడీ చేసిన దొంగలు సినిమాల్లోలా వస్తారు స్టార్ హోటల్స్ లో 20 రోజులు మక్కం వేస్తారు ఎంచక్క పక్కా ప్లాన్ వేసి దోచుకొని వెళ్తుంటారు పెరుగు దేశంలో బాగా చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఓ గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్ లో దోపిడీలు చేస్తోంది గత నెలలో కూకట్పల్లిలో జరిగిన 3.5 కోట్ల రూపాయల నగల దోపిడీ కేసును ఛేదించారు సైబరాబాద్ పోలీసులు పెరుగు దేశానికి చెందిన డానియల్ అక్కడ ఓ డాన్స్ బార్ నడుపుతూ ఉంటాడు డాన్స్ బార్ అనేది ఒక వ్యాపకం మాత్రమే కానీ అసలు వృత్తి మాత్రం సినిమా తరహాలో స్కెచ్ వేసి దొంగతనాలు చేయటం తమ దేశంలోని కొంతమంది యువకులతో పాటుగా ఒక మహిళతో కలిపి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ గ్యాంగ్ అంతా కలిసి వేరువేరుగా ఇండియాకు వస్తారు కొందరు నేపాల్ మీదుగా వస్తారు మరికొందరు ఇతర దేశాల మీదుగా ఇండియాకు వస్తూ ఉంటారు ఇలా వచ్చిన వారంతా దేశ రాజధాని ఢిల్లీలో కలుసుకుంటారు అక్కడే దోపిడీలకు ప్లాన్ వేసుకుంటారు హైదరాబాద్ లో బంగారు వ్యాపారం పెద్ద మొత్తంలో జరుగుతోందని తెలుసుకున్న ఈ కేటగాళ్ళు ఇలా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కు వచ్చారు జనవరిలోనే ఢిల్లీలో 3 సిమ్ కార్డులు తీసుకున్న కేటగాళ్ళు అక్కడ ఈ సిమ్లను వాడలేదు అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈ ముఠ 20 రోజుల పాటు ఇక్కడే మకాం వేశారు బంగారు దుకాణాల నగలను సర్ఫరా చేసే వారిపైన నిఘా పెట్టారు హిమాయత్ నగర్ కు చెందిన అగర్వాల్ మలబార్ గోల్డ్ షాపుకు బంగారు ఆభరణాలను సర్ఫరా చేస్తూ ఉంటారు గత నెలలో అగర్వాల్ మలబార్ గోల్డ్ ఆభరణాలను ఇచ్చి వెళ్తుండగా దారి కాచి దోచుకున్నారు అనంతరం ఈ ముఠ వేర్వేరుగా విమానాల్లో దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోయారు నెల రోజుల పాటు వీరు విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటల్స్ లో బస చేస్తూ పోలీసులకు చుక్కలు చూపారు చివరకు పోలీసులు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి నలుగురిని అరెస్ట్ చేశారు